Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి ఏళ్లపై హైకోర్టు అలా, జగన్ నిర్ణయం మాత్రం ఇలా. అమరావతిలో ఉత్కంఠ కొనసాగుతోంది. R5 జోన్లో పేదలకు ఇంటి పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న సీఎం జగన్ అమరావతిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. అటు ఇదే అంశంపైన హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. తీర్పు రిజర్వ్ చేసింది. ప్రజాధనం వృధా కాదని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలోని R5 జోన్లో పట్టాల పంపిణీ, ఇంటి నిర్మాణాల కొనసాగింపులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటి స్థలాలు పంపిణీ చేసిన సీఎం జగన్ అక్కడ ఇంటి నిర్మాణాల శంకుస్థాపనకు ఈ నెల 24న అమరావతికి రానున్నారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జన్మదినం నాడు ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా 24వ తేదీకి వాయిదా పడింది. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో హైకోర్టులో R5 జోన్లో ఇంటి నిర్మాణాలపైన దాఖలైన పిటిషన్ల విచారణ జరిగింది. తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే నిర్మాణంపై ముందుకెళ్లడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. రైతుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పేదల సంక్షేమం ముసుగులో మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించిన భూములపై ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమించలేదని కోర్టుకు నివేదించారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం సిఆర్డీఏ చట్టంలోని భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా భూమిని జిల్లా కలెక్టర్లకు బదిలీ చేశారని కోర్టుకు వివరించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 24న శంకుస్థాపన చేయబోతున్నారని, దీనికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సిఆర్డీఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సమీకరించిన మొత్తం భూమిలో 5% ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్లో ఇళ్ల కోసం స్థలం కేటాయించకపోవడంతో దానికి సవరణ చేశామని చెప్పారు. ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద సమీకరించిన భూములపై ప్రభుత్వం సిఆర్డీఏకు పూర్తి హక్కులున్నాయని కోర్టు నివేదించారు.